ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ నా వందనాలు. బాగున్నారా? ఈ కార్యక్రమం మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు, ఈ కార్యక్రమానికి మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందును బట్టి చాలా మేము ప్రభుని సంతోషిస్తున్నాం, ప్రభునందు ఆనందిస్తున్నాం, ప్రభునందు మేము ఎంతగానో మరి సంతోషపడుతూ ప్రభుని గణపరుస్తున్నాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినమున మానవ జీవితంలో కలిగే బాధలు, ఎందుకంటే బాధ లేని మనుషుడు లేడు. ఈరోజు రకరకాల బాధలు కొంతమందిని కదిలిస్తే, అయ్యా మా ఏం చెప్పమంటావు, బాగున్నారమ్మంటే బాగానే ఉన్నాం కానీ బాధలు తప్పట్లా. ఏమండి, ఎవరిని కదిలించినా ఇప్పుడు ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నాం కానీ బాధ తప్పట్లా. ఎందుకంటే బాధ లేని మనుషుడు లేడండి. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా ఆ వ్యక్తికి బాధ ఉన్నది. నువ్వు రాజకీయవేత్తవైనా బాధ ఉంది, అలాగే నీవు మరి ఇంక యాక్టర్వైనా బాధ ఉంది, డాక్టర్వైనా బాధ ఉంది, కలెక్టర్వైనా, ఇంకా రకరకాల ఎలాంటి వ్యక్తివైనా ఆయా వృత్తిలో నీకు కలిగే బాధలు. మనిషి అన్నాక బాధ, సామాన్య మనుషుడికి బాధ ఉంది, ఉద్యోగం చేసే వ్యక్తులకి బాధ ఉంది, బాధ లేని వ్యక్తి ఎవరూ లేరు. కొంతమంది అనుకుంటారు వాళ్ళకు చూడు మంచి ఉద్యోగం ఉంది హాయిగా అనుకుంటారు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకుండే బాధలు వాళ్ళకి, వాళ్ళ పైన ఉన్న ఆఫీసర్స్ వల్ల వాళ్ళు పడే బాధలు వాళ్ళకు ఉంటాయండి. అలాగే రాజకీయ నాయకులకి ఏంటి, వాడికి బోల్డ్ డబ్బు అనుకుంటారు. వాళ్ళు కూడా రకరకాల విమర్శలు, రకరకాల సమస్యలు. ఎందుకంటే మనిషి అన్నాక ప్రతి వ్యక్తి ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటారు. వాడు ఈ మనుషుల వల్ల బాధపడుతూ శోధించబడుతూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బాధ లేని మనిషి ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా బాధ అనుభవిస్తున్నారు. ఈరోజు నీ బాధల నుంచి విడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు యాక్టర్వైనా, డాక్టర్వైనా, ఇంకా ఎలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీవైనా, ఏ వ్యక్తివైనా సరే, నీకున్న బాధ నుంచి విడిపించడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ బాధలను వాటి నుంచి విడిపించగలిగిన సత్వ సత్తా శక్తి కలిగిన సమర్థుడు యేసు ప్రభు మాత్రమే. ప్రభువుకి మహిమ కలుగునుగాక. యోబు గ్రంథం 5:19 చదువుదాం. ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బలపరిచి ధైర్యపరచమని ఏస్తు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యోబు స్నేహితుడు ఎలీఫాస్, ఈ వ్యక్తి యోబుతో చెప్తున్నాడు. యోబు జీవితంలో పడ్డ బాధలు మామూలు బాధలు కాదు, తన జీవితంలో సాతాను చేత శోధించబడ్డాడు. దేవుడేమో యోబు గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు, నా కుమారుడు భక్తి కలిగిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతి కలిగిన వ్యక్తి అని యోబు గురించి దేవుడు సాక్ష్యమిస్తే సాతాను తట్టుకోలేకపోయాడు. సాతాను అంటాడు, ఊరికినే యోబు నిన్ను ఆరాధించాడా? బోల్డ్ ఆస్తి ఉంది, అనేక మంది మరి పనివారు ఉన్నారు, ఆయనకి ఇంకేంటి కొదవా, ఇగో ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, రకరకాల ఆస్తి అన్నీ ఉన్నాయి, అన్ని పరంగా ఇంకా అన్నీ ఉంటే ఎవరైనా దేవుడా అని అంటారు. ఏమి లేకపోయినా దేవుని స్తుతించడమే గొప్ప కదా. మరి ఏమి లేకుండా చేస్తే ఆయన దేవుని నమ్ముకుంటాడా అన్నప్పుడు దేవుడు తప్పకుండా నా కుమారుడు ఉన్నా లేకపోయినా నన్ను స్తుతిస్తాడు, ఆస్తి ఉన్నా లేకపోయినా, బిడ్డలు ఉన్నా లేకపోయినా, ఏదైనా నాకు ప్రాధాన్యత ఇస్తాడు అనగానే అప్పుడు సాతాను ఎంటర్ అయ్యాడు. దేవుడు అనుమతి లేకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఏ దుష్టుడు కూడా మరి నీకే హాని చేయకూడదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అనుమతిస్తేనే సాతాను ఎంటర్ అయ్యాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అనుమతి లేకుండా సాతాను రాలా. కొంతమంది అనుకుంటారు నాకు ఈ శోధన ఏంటి, నాకు ఈ బాధలు ఏంటి, నాకేనే ఈ కష్టాలని. చూడండి అక్కడ ఏమనుందంటే, యోబు చుట్టూ ఉన్న కంచా దేవుడు అక్కడ తొలగించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. యోబు గ్రంథం 1:10 యోబుకున్న చుట్టూ కంచా సాతానుడు అన్నాడు. మరి ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే, ఆయన శోధించాలంటే చుట్టూ కంచేసేవగా ఆ కంచె తొలగించన్నాడు దేవుడు. మరి ఆ కంచెని తీసేసిన తర్వాతే సాతాను ఎంటర్ అయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును, ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీకు ఆరు బాధలు కలిగిన ఏడు బాధలు కూడా తప్పించే దేవుడు నీ కూడా ఉన్నాడు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. యోబు జీవితంలో ఎలాంటి బాధలు అనుభవించాడండి? ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, రకరకాల బాధలిక, 10 మంది బిడ్డలైతే 10 మంది చనిపోయారు. ఎంత బాధ ఉంటుందండి.
బిడ్డల కడుపును పుట్టిన బిడ్డలు 10 మంది చనిపోతే ఆ తల్లిదండ్రులు మామూలుగా ఉంటదా దుఃఖం? ఎంత దుఃఖం! ఆస్తి పోయి, పనివారు చనిపోయి, ఒంటెలు, ఎద్దులు, గాడిదలు, బహుమంది పని అన్నీ పోయినప్పుడు యోబు ఎంత కుమిలిపోయి ఉంటాడు! కుమిలిపోయి నలిగిపోతున్నప్పుడు తన స్నేహితుడు అంటున్నాడు, ఓ యోబు, దేవుని జీవితములో దేవుడు మరి యొక్క 6 బాధలను నా 7 బాధలను నిన్ను తప్పించి రక్షించడానికి సమర్థుడయ్యా. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నా సహోదరి, నీ జీవితంలో ఎలాంటి బాధ అనుభవిస్తున్నావు? అయితే దేవుడు నీకు కలిగిన బాధల్లో నిన్ను విడిపిస్తాడు. వ్యాధి అనే బాధ, అప్పులనే బాధ, మరి ఇంక ఏం బాధ, వివాహం కావట్లేదని బాధ, లేకపోతే నీ సమస్యల వలన బాధ, ఎలాంటి బాధ ఈరోజు నువ్వు అనుభవిస్తున్నా, ఆ బాధలకు విముక్తి ప్రభు దగ్గరే ఉన్నది. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం వింటున్న సహోదరి, ఈ అప్పులు వడ్డీలు వడ్డీలు పెరిగిపోతూ బాధ అనుభవిస్తున్నావా? ఆ బాధ నుంచి యేసయ్య ఈరోజు నీకు విడుదల కలగజేయబోతున్నాడు. ఆమేన్. ఆదికాండము 41:52 వచ్చింది చదవండి. ఇక్కడ మనకి యోసేపు కనిపిస్తున్నాడు. యోసేపు జీవితంలో ఆయన పడ్డ శ్రమలు, బాధలు, చిన్నప్పటి నుంచి యోసేపు బాధ అనుభవించాడు. ఎందుకో తెలుసా? తండ్రికి ఇష్టమైన కుమారుడని, తండ్రి ఆయన మంచిగా ప్రేమించినప్పుడు కూడా అన్నదమ్ములు ఓర్చుకోలేకపోయారు. అన్నదమ్ములు కూడా అసూయ. ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబంలో ఉన్నారంటే సహజంగా మరి చిన్నవాడు కదా అని తండ్రి ఒకవేళ ప్రేమించుండవచ్చు. తల్లిదండ్రులు చిన్నపిల్లల కాస్త చిన్నవాడని ప్రేమించే తల్లిదండ్రులు ఉంటారు. చిన్నపిల్లడని ప్రేమిస్తున్న మిగతా వాళ్ళు చూసేవా? వాడంటేనే ఇష్టం నీకు. ఇప్పటికీ చాలామంది అలాగే అంటారు. కొన్ని కుటుంబాలు ఎలా ఉన్నారంటే, తల్లి ఎవరన్నా కాస్త చిన్నపిల్లని ఎక్కువగా ప్రేమిస్తున్నారనుకో పెద్దవాళ్ళు అంటారు, చూసేవా, నీకు ఆడంటేనే ఇష్టం, నీకు ఆ అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు అనేవాళ్ళు ఉంటారు. సహజంగా ఇది మానవ నైజం. యోసేపు ఈ విధంగా చిన్నప్పటి నుంచి ఈ బాధ అనుభవిస్తూనే ఉన్నారు. ఇంకా రకరకాలుగా కలలుగా నేవాడు వస్తున్నాడని ఈ విధంగా బాధించి అక్కడి నుండి కూడా యోసేపును చంపాలని అన్నదమ్ములు ప్రయత్నం చేసి గోతిలో పడేసిన దేవుడు అక్కడ కూడా యోసేపు తోడైండాడు. అక్కడి నుండి చివరికి మిద్యానీలకు వాళ్ళు అమ్మి వేసినప్పుడు, అన్నదమ్ములు అతను అమ్మి వేసినప్పుడు ఆ పోతీఫర్ ఇంట్లో పనివాడిగా యోసేపు చాలా బాధలు అనుభవించాడు. అక్కడ యజమానురాల ద్వారా కూడా బాధ అనుభవించాడు. చివరికి ఆ యజమానురాల కన్ను యోసేపు మీద పడింది. ఇట్లా ఆయన ఆ బాధతో చివరికి సెరసాల్లో అనుభవించాడు. సెరసాల్లో కూడా 2 సంవత్సరాలు సెరసాల జీవితం యోసేపు జీవించాడు. ఈ విధంగా యోసేపు చాలా బాధ అనుభవించిన తర్వాత ఇప్పుడు యోసేపుకి అక్కడ చక్క వివాహం చేసుకున్నాడు, 2 పిల్లలు పుట్టారు. తర్వాత ఆయన జీవితం ఆ దేశానికి ఒక ప్రధానినిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగా. ఎంత అద్భుతం! ఎన్ని బాధలు అనుభవించి, ఎక్కడైతే బాధ అనుభవించాడో, ఎక్కడ శ్రమ అనుభవించాడో, ఎక్కడ కష్టాలు పడ్డాడో ఆ ప్రాంతంలో దేవుడు ఆయన హెచ్చరించడం మొదలుపెట్టాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఆఫీసులో, నువ్వు చేస్తున్న జాబులో శ్రమ అనుభవిస్తున్నావా? దేవుడు అక్కడ వాళ్ళందరూ ఎదుటి నేను ఉన్నతమైన స్థానం నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. మరి నువ్వు ఎక్కడ వెళ్తున్న మందిరంలో నువ్వు అనేక మంది చేత శోధించబడుతున్నావా, బాధ అనుభవిస్తున్నావా? అక్కడే నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. వారి ఎదుటే నిన్ను ఎదుగు హెచ్చించబోతున్నాడు కనుక ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు యోసేపు తన బాధ, తన దుఃఖం అంతా వెళ్ళబుచ్చుకుంటూ ఏమంటున్నాడు చదవండి అక్కడ. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా సమస్త బాధను, నా తండ్రి ఇంత వారందరూ నేను మరిచిపోనట్టు చేసి, నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్య అని పేరు పెట్టాను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు నన్ను అభివృద్ధి పొందించరని చెప్పి రెండవానికి దేవునికి స్తోత్రం. చూడండి ఏమంటున్నాడు. ఇద్దరు పిల్లలకి ఎంత చక్కగా పేరు పెట్టాడు. మరి రెండవ కుమారుడికి ఏమని పెడుతున్నాడు, పేరు పెట్టాడు, నేను ఏ ప్రాంతంలో, ఏ దేశంలో బాధ అనుభవించానో అయితే ఆ బాధ మరిచిపోయేటట్టు దేవుడు చేసి నాకు చక్కని 2 బిడ్డలను ఇచ్చాడు. ఆ రెండవనికి ఏమని పేరు, మొదటి బాబుకి మనష్య అని పెట్టాడు, రెండవనికి ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి లేక ఫలభరితం. అభివృద్ధి మరి ఫలభరితం అన్న పేరు. అంటే నాయనా, ఇదిగో నేను చాలా అనుభవించాను ఇక్కడ కష్టాలు. ఈ దేశంలో ఇన్ని రకాల బాధలు అనుభవిస్తే దేవుడు మరలా నన్ను ఏం చేశాడంటే అభివృద్ధి పదంలోకి నడిపించాడు. నేను ఆ బాధ మర్చిపోయేటట్టు చేశాడని ఆ పేరు ఆ పిల్లవాడికి పెట్టుకొని, అంటే నాకు మీరు పుట్టిన తర్వాత సంతోషం వేస్తుంది, నాకు అభివృద్ధి కలిగింది. కొంతమంది అంటారు, అయ్యా మా చిన్నవాడు పుట్టిన తర్వాత నాకు చాలా అదృష్టం నాకు కలిసి వచ్చింది అంటారు. అవునా? ఈరోజు చాలామంది అంటారు, మేము ఒకప్పుడు చాలా బాధలు పడ్డాం, మా చిన్నవాడు పుట్టిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది.
అలాగే యోసేపు జీవితంలో కూడా చూడండి, ఇక్కడ ఇప్పుడు అభివృద్ధి కనబడింది. నేను ఈ దేశంలో బాధ అనుభవించానని ఆ రెండో వాడు పుట్టిన తర్వాత రెండో బాబు ఎఫ్రాయిం అని పేరు పెట్టి అభివృద్ధి అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే నాకు అభివృద్ధి కనబడింది, ప్రభుకు మహిమ కలుగును గాక. అవును కదా, ఈరోజు చాలామంది ఆ విధంగానే పిల్లలకి పేర్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇదిగో కొంతమంది రకరకాల పేర్లు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, కొంతమంది ముద్దు పేర్లు. ఆయ్ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రకరకాలుగా ఈ పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ స్మైలీ అని, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ఇదిగో మా జీవితంలో నవ్వు కలగజేసేవు నువ్వు. ప్రైజ్ ద లార్డ్, నువ్వు పుట్టి నవ్వు కలగజేసావు. ఇంకా రకరకాల ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు పిల్లల్ని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోసేపు తన బాధనంతా మర్చిపోవటానికి, దేవునికి స్తోత్రం. ఇస్సాకుకి తల్లిదండ్రులు అబ్రహాము, షారా ఏమని పేరు పెట్టారు? ఇస్సాకు అనగా నవ్వు. ఒరే కన్నా, మా జీవితాలు నవ్వు కలగజేసేవరా నువ్వు. నువ్వు పుట్టి నవ్వు కలగ, వృద్ధాప్యంలో పుట్టావు. ఇది ఎంత ఆశ్చర్యం! అందరూ కూడా ఈ వృద్ధాప్యుని పిల్లల, ఈ బాబు పుట్టాడా నవ్వేటట్లుగా, అందుకే నవ్వు కలగజేసావు. మా జీవితం అంతా బిడ్డలేరని ఏడ్చిన మాకు నువ్వు పుట్టి నవ్వు కలగజేసావని ఇస్సాకు అని ఎలా పేరు పెట్టారో, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ బాధ మర్చిపోయేటట్టు చేసేవని ఇక్కడ యోసేపు ఏమని పెడుతున్నాడు? ఎఫ్రాయిము. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, నా బాధ అంతా మర్చిపోయాను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక స్త్రీ 9 మాసాలు ఆమె ఆ గర్భాన్ని మోసి ఆ యొక్క పురిటి నొప్పులు చాలా ఎంతో బాధ, ఆ బాధ భరిస్తూ, ఎందుకంటే ఈ లోకంలోకి ఆ బిడ్డ రావటానికి ఆమె బాధ భరించాలి. ఆ బాధ భరించిన తర్వాత బిడ్డ పుట్టంగానే ఆమె పడ్డ బాధ అంతా మర్చిపోద్ది. అయ్యో వీడి వల్ల నేను ఇంత బాధపడ్డానే, ఇంతగా నేను శ్రమపడ్డా అనుకోదు. నా బిడ్డ పుట్టాడని ఎంత ఆనందిస్తుందో, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఎందుకంటే ఇక ఆ బాధ అంతా మర్చిపోతుంది. అలాగే యోసేపు, నేను ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత నేను ఈ దేశంలో చాలా శ్రమ అనుభవించాను, కష్టాలు పడ్డాను, దేవుడు నన్ను ఇక్కడ అభివృద్ధి చేశాడు, నా బాధ మర్చిపోయేటట్టు చేశాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి బాధ అనుభవిస్తున్నావు ఈరోజు, ఆ బాధ నుండి ఏసై అద్భుతంగా నీకు విడుదల కలగజేయును గాక. ఆ బాధ నుంచి నిన్ను విడిపించును గాక, ఆ బాధ నుండి నిన్ను తప్పించును గాక. ఆమేన్. యెషయా గ్రంథం 63:9 వచ్చింది చదవండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందాడు. ఈరోజు దేవుని పిల్లలారా, నీవు పడుతున్న బాధ ఇక్కడ చూడండి, ఇదేమో ఆ యోసేపేమో నాకు కలిగిన బాధలు అన్నాడు. ఇక్కడ యావత్ బాధ, ఇస్రాయేల్ ప్రజల జీవితాల్లో రకరకాల అన్ని రకాల బాధలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీవు కూడా, కొంతమంది అంటారు ఏమండి, నేను పడిన కష్టం ఎవరు పడాల, నేను పడ్డ బాధ, ఎలాంటి బాధలు, అన్ని బాధలు అనుభవించానని. ఇక్కడ గమనించినట్లయితే వీరు యావత్ బాధలో కూడా దేవుడు బాధపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నీవు బాధపడుతుంటే దేవుడికి కూడా బాధే, నీవు శ్రమ అనుభవిస్తుంటే దేవుడికి కూడా బాధే. నా బిడ్డ బాధపడు, ఇస్రాయేల్ ప్రజలు వారు పడ్డ శ్రమలు, వారు పడ్డ వేదనలు, వారు పడ్డ దుఃఖాలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు కూడా వారి గురించి చాలా బాధపడ్డాడు. అయ్యో నా ప్రజలు ఈ శ్రమ అనుభవిస్తున్నారే, నా ప్రజలు ఇలాంటి బాధలు అనుభవిస్తున్నారని దేవుడికి బాధ ఉండదా? దేవుడు తప్పకుండా ఉంటుంది. నా బిడ్డలు శ్రమ అనుభవిస్తున్నారు, అందుకే ఇస్రాయేల్ ప్రజల కొరకు దేవుడు ఆ యొక్క బాధను చూసే మోషేను పంపించారు. ప్రభుకు మహిమ కలుగును గాక. మోషేను ఒక రక్షకుడుగా ఇస్రాయేల్ కొరకు పంపించి, నా బిడ్డలు పడుచున్న బాధ, శ్రమ, వారి కష్టము నేను చూసి ఉన్నా, వారి మొర నేను విన్నాను. మోషే, నీ వెళ్ళి నా ప్రజల్ని విడిపించాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. అవును ఈరోజు బాధ అనుభవిస్తున్న సహోదరి, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సహోదరుడా, నీవు ఎలాంటి బాధలో ఉన్నా అద్భుత రీతిగా ప్రభు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యావత్ బాధలు ఎలాంటి రోజు నీ జీవితంలో సంభవించేవు, వాటన్నిటి నుంచి ప్రభు అద్భుతంగా నీకు విడుదల ఇచ్చును గాక. చూడండి, హెజ్కేల్ గ్రంథం 22:12 ఇంకా ఎలాంటి బాధలు, కొంతమంది జీవితాల్లో పొరుగు అని బాధ పెడతా ఉంటారు, ఇరుగు పొరుగు అని బాధించేవాడు. నన్ను మరిచిపోయి లంచం పుచ్చుకుని వారు అప్పించి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ఉంటున్న సోదరుడా, ఇలాంటి నీ జీవితంలో ఉన్నాయా? కొంతమంది ఈరోజు ఎలా ఉన్నారంటే, అప్పులు మరి మా ప్రాంతంలో విజయవాడ ఈ ప్రాంతంలో మరి 115 రూపాయలు వడ్డీ తీసుకునేవాడు ఉన్నారు. 110 రూపాయలు వడ్డీ ఎంత దారుణం అండి. ఏంటంటే కొంతమంది చెప్తారు, అయ్యా ఒక సహోదరు చెప్పింది, తీసుకుంది 5,000 అంట,
వడ్డీ అయింది 30,000. ఆమె తీసుకుంది 5,000, వడ్డీ 30,000 కట్టింది. ఇంకా వాడికి తృప్తి ఉండట్లా. వాళ్ళు అంటున్నారు ఇంకా నువ్వు కట్టాలని నా మీద ఇబ్బంది పెడుతున్నారయ్యా, నాకు బాధ కలగజేస్తున్నారు, 5,000 తీసుకున్నాను 30,000 కట్టాను. ఇంకా చాలామంది ప్రజలు ఎలా ఉన్నారో చూసా, ఈరోజు కట్టలేక ఆ బాధ భరించలేక ఎందుకు నాకు ఈ జీవితం, ఈ అప్పులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాం అని ఎంతోమంది ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, తోటి మానవుని బాధిస్తే నీకేమొస్తుంది చూడండి. ఆ డబ్బులు ఇచ్చేవు మరి భయంకరంగా వడ్డీ 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 అని తోటివాని పొరుగువాని బాధిస్తున్నవాడు చాలామంది ఉన్నారు. అవి కట్టకపోతే కొంతమంది వాళ్ళు హింసించటం, నానా రకాల బూతులు మాట్లాడటం, దుర్భాషలు ఆడటం, వాళ్ళకి శాపనార్థాలు పెట్టడం ఇలా ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ప్రభువు చెప్తున్నాడు కదా అయితే నువ్వు క్షమించినప్పుడు నువ్వు క్షమించబడతావు, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నీ పొరుగువాని నువ్వు లంచం పుచ్చుకొనొచ్చు బాధిస్తున్నావా? ఈరోజు ఉద్యోగాల దగ్గరికి వెళ్ళినా లంచాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి కొన్ని కొంతమంది ఎలా ఉన్నారంటే ఈరోజు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే లంచం, పై అధికారి తెలియపోయి మధ్యలో ఇవన్నీ వసూలు చేసేవాడు ఉంటారు. ఈ విధంగా బాధిస్తున్నవాడు, వాళ్ళు అప్పు చేసు, బాధపడు, కష్టపడు, ఎక్కడ తెప్పలపడు, తీసుకురావా. ఈరోజు వివాహాలు జరుగుతున్నా కూడా, వివాహం చేసుకుంటున్నవాడు కూడా నిజంగా మరి నేను దైవభక్తి కలిగి ఉన్నాను, నీ దేవుని కుమారుని కుమార్తెను ఎలాంటి వాసించకుండా స్వచ్ఛందంగా నేను మనస్ఫూర్తిగా పలు అమ్మాయిని చేసుకుంటాను అన్నవాడు ఈరోజు తక్కువ. ఎందుకంటే వాడు వివాహం చేసుకుంటాం కూడా ఆ అమ్మాయిని చేసుకున్నందుకు కట్నం, ఆ కట్నాలు కూడా ఎలా ఉన్నా తెలుసా, బాధించేలాగున్నారు. మాకు 20 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి, 5 లక్షలు డిమాండ్. వాళ్ళు ఎన్ని తెప్పలబడు, ఎందుకంటే తల్లిదండ్రులు అనుకుంటారు నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉండాలి, అప్పు చేసేని బిడ్డకి ఇవ్వాలని. వాళ్ళు బాధపడి తెప్పలబడి ఇవి గమనించరు. నువ్వేమన్నా అయిపో, నీకేమన్నా కానీ ఎలాగన్నా కానీ మాకు కావాల్సింది కట్నం. చూడండి ఎంత దారుణం అండి. రాబో దినాల్లో ఇక అందుకే ఆడపిల్లలు దొరికేటట్లేరు ఈ కట్నాల కోసం. ఈరోజు ఇక ఆడపిల్ల పుట్టిందంటే వాళ్ళకి బాధే. ఏంటంటే ఈరోజు చూడిస్తారా ఆడపిల్లనగానే బాధపడుతున్నారు. ఎందుకంటే మరి వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసి కట్నాలు ఇచ్చి పంపాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనం వీటిని ఆశించకూడదు. దేవునికి స్తోత్రం. వివాహం చేసుకుంటున్నావా? నువ్వు స్వచ్ఛందంగా దేవుని ప్రేమతో ఒక్క రూపాయి ఆశించకుండా నీవు చేసుకున్నప్పుడు నిజమైన క్రైస్తవుడు క్రైస్తవురాలు. ఎందుకంటే దేవుని పిల్లలు మనం ఆ విధంగా 5 లంచం పుచ్చుకున్నట్టే మనం వివాహం చేసుకునేటప్పుడు ఈ కట్నాలు తీసుకోకూడదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు మరి ఇతరులు బాధించకూడదు కదా, ఇతరులు దుఃఖ పెట్టకూడదు కదా, మరి ఇతరులు బాధింపకయు అని దేవుని వాక్యంలో ఉంది. ఇతరుని వేలు పెట్టి చూపకయు, నేను ఉపవాసం ఉన్నాను, నేను తెగ ప్రార్థన చేస్తున్నాను అంటే అది కాదు. నీ ఉపవాస దీక్ష ఏంటంటే ఇతరులు బాధపరచొద్దు అన్నాడు దేవుని వాక్యం. అప్పుడు నీవు పిలవగా నీవు మరపెట్టగా దేవునికే మహిమ కలుగును గాక. ఇతరులను బాధించుడియు, ఇతరులను బాధించి వేలు పెట్టి చూపి తిరస్కరించుడియు, నీవు మాని. ఇతరులను బాధించుడి మానాలి. ఉపవాసం ఉన్నావంటే, ప్రార్థన చేస్తున్నావంటే, దేవుని ఆరాధిస్తున్నావంటే ఇతరుల బాధ కట్నం తీసుకోవడం, ఇతరులు బాధ పెట్టడమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇతరులను బాధించడం మాను, ఇతరులు దుఃఖపెట్టడం మాను. ఇంకా పై ఇలా డిమాండ్ అనమాట. కొంతమంది అంటారు మాకు కట్నం అక్కర్లేదండి, పెళ్లి ఖర్చులు చాలండి. పెళ్లి ఖర్చులకి ఏంటి, ఏం లేదు పెళ్లి ఖర్చులు, ఒక కారు చాలు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ట్రెండ్, మాకు కట్నం వద్దండి, ఒక మా పెళ్లి ఖర్చులు, పెళ్ళి ఎంత అవుతుందో మొత్తం మీరు పెళ్లి చేయండి, మా అబ్బాయికి ఒక కారు ఇవ్వండి. మరి ఇదేంటి, కారు ఎంత అవుతుంది ఈరోజు కొనాలంటే, ఇది బాధ కాదా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరులను బాధించుటయు ఇవి మానాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా నీ పొరుగువాని బాధ పెట్టొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో ఈ ఆస్తులు శాశ్వతం కాదు, ఈ అంతస్తులు శాశ్వతం కాదు, ఈ ధనము శాశ్వతం కాదని గుర్తుపెట్టుకొని ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టు. ఎందుకంటే చాలామంది జీవితాలు ఈ కట్నకారుకులు ఇవ్వలేక సరైన సంబంధాలకి, వారు కొంచెం ఉన్నతంగా ఉన్నారంటే వాళ్ళకి ఇద్దామంటే వాళ్ళు లక్షలు అడుగుతున్నారు. ఇంక ఏం చేస్తా, పిల్లలు చదివించి కూడా కొంతమంది జీవితాల్లో అయ్యో అంత కట్నాలు మేము ఇచ్చుకోలేమండి, మేము పేదవారు, మేమంత ఎలా ఇవ్వగలని దుఃఖపడుతూ బాధపడేవాడు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. కాబట్టి తోటి మానవుడిగా, ప్రైస్తలాడు, మరి తోటి సహోదరుడిగా నువ్వు అర్థం చేసుకొని దేవునికి మహిమ కలుగును గాక. ఇతరులు బాధించక ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మనం నేర్చుకోవాలి. ఇతరులు బాధ పెట్టకూడదు, ప్రభువుకే మహిమ కలుగును గాక. ఈరోజు అద్భుతంగా దేవునితో మాట్లాడుతున్నాడు సహోదరి. చూడండి మార్కు
మార్కు సువార్త 5:29 వచనములో ఇక్కడ మనకు ఒక రక్తస్రావంగల స్త్రీ కనిపిస్తుంది. ఈమె బాధ ఏంటంటే రక్తస్రావం అనే వ్యాధి. ఈమెతో 12 సంవత్సరాలు ఈ బాధతో చాలా దుఃఖపడింది, వేదన చెందింది, అనేక మంది డాక్టర్ల దగ్గర తిరిగింది, అంత డబ్బంత వ్యయము చేసుకుంది. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈమె రక్తధార ఎప్పుడు కట్టిందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టినప్పుడు ఆమెలో ఆ రక్తధార కట్టింది, ఆ బాధ తొలగిపోయింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి యేసు ప్రభు దగ్గరికి వస్తావా ప్రియ సోదరుడా సహోదరి? నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీలోని బాధ నివారణ అయిపోతుంది. నీలో ఎలాంటి బాధ ఈరోజు అనుభవిస్తున్నావో సోదరుడా సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ బాధలు ఎంటాడుతున్నాను, కుమిలిపోతున్నావు కదా. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా నీతో మాట్లాడుతున్నాడు. వ్యాధి రాగానే కొంతమంది ఎంతో నలిగిపోతూ ఎంతో దుఃఖపడుతూ నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఈ బాధ, ఈ బాధ నేను భరించలేకపోతున్నా. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈ యొక్క రక్తస్రావంగల స్త్రీకి ఆ బాధ తట్టుకోలేక ఎన్ని రకాల వైద్యాలు ట్రీట్మెంట్లు చేసినప్పటికీ ఎక్కడ ఉపశమనం లేదు. ప్రభు దగ్గరికి రాగానే అద్భుతంగా ఆయన వస్త్రాన్ని ముట్టిన వెంటనే రక్తధార కట్టాను. ఈరోజు ఏసై దగ్గరికి వస్తే అది ఏ బాధ అయినా అద్భుతంగా ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఇంకా కొంతమంది జీవితాల్లో అపవిత్రాత్మలు, ఈ దురాత్మల వల్ల బాధించబడేవారు చాలామంది ఉన్నారు. బాధింపబడిన వారు వచ్చి దేవునికి మహిమ కలుగునుగా కాదు. యేసు ప్రభు దగ్గర వ్యాధిగ్రస్తులే కాదండి, అపవిత్రాత్మల చేత బాధపడ్డ వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అద్భుతంగా స్వస్థత పడ్డారు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మేము అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్పడానికి అక్కడ కొన్ని అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు విడుదల పొందుతున్నాడు ఎంతోమంది ఉన్నారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మా సంఘంలో కూడా అనేక ప్రాంతాల నుంచి అపవిత్రాత్మ పట్టిన వారు విడుదల పొందిన వారు అనేక మంది, వందల మందిగా ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఏసై దగ్గరికి వస్తే నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు గనక నీ బాధలు నివారణై నీకు విడుదల కలగబోతుంది గనక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ప్రభు చెంతకు రా, అద్భుతంగా నీ బాధకు విముక్తి దొరుకుతుంది. రోమా పత్రిక 8:35 కూడా చదవండి. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు శ్రమైనను బాధైనను. హల్లెలూయా. శ్రమైనా, బాధైనా, కష్టమైనా, కరువైనా, ఏదైనా ప్రభు ప్రేమ నుంచి మనల్ని ఎవరు ఎడబాపలేదు. అవును, నా ప్రభు నాతో ఉండగా దేవునికి మహిమ కలుగుని గాక. ఎన్ని వచ్చినా ప్రభు కోసం నేను నిలబడతానన్న ఒక నిరీక్షణ నీలో ఉండాలి. మొదటి పేతురు పత్రిక 2:21 వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అడుగు జాడలేందు నడుచుకున్నట్లు. అది ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి మనకు ఒక మాదిరి చూపాడు. ఆయన కూడా మన కొరకు బాధ పడ్డాడు, శ్రమ అనుభవించాడు. మానవుడిగా భూలోకంలో ఉండి రక్తమాంసం భూలోకానికి వచ్చి ఆయన కూడా 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నారు. ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. కాబట్టి ఎందుకో తెలుస్తా నీకు ఒక మాదిరి చూపించడానికి. మొదటి పేతురు 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని. అవును ప్రియ సహోదరి, నేను ప్రభు నమ్ముకున్నానని మా ఇంట్లో ఎలివేస్తారని బాధపడుతున్నావా? ఆ క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే దాన్ని బట్టి నువ్వు బాధపడద్దు, ప్రభు ఎందుకు సంతోషపడు, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యా నన్ను ఎలివేస్తారయ్యా, మమ్మల్ని బాధ పెడుతున్నారయ్యా, మమ్మల్ని ఎంతో దుఃఖ పెట్టారు. అయినా ప్రియ సహోదరుడా, పరలోకంలో నీకు ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎలాంటి బాధను అనుభవిస్తున్నావు ఈరోజు ప్రియ సహోదరుడా సహోదరి? ఏ విధమైన బాధ, అలాంటి బాధలతో నువ్వు ఉన్నావా? ప్రభు నీ బాధలకు విడుదల ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ ప్రార్థనలు ఏకీభవించండి, అద్భుత రీతిగా నీ బాధలకు ఒక విముక్తి దొరుకుతుంది. ప్రార్థనలు ఏకీభవిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. వ్యాధి అనే బాధ, అప్పులనే బాధ, మనుషుల చేత హింసించబడే బాధ, అపవిత్రాత్మల బాధ, ఏ ఇలాంటి బాధతో నువ్వు ఉన్నావు ఈరోజు ఆ బాధల నుండి అద్భుతంగా నీకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. 6 బాధల్లో నుండి, మరి 6 బాధలు కలిగిన 7 బాధల్లో కూడా నీకు విడిపించే దేవుడు ఉన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము గల మా దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాను. అయ్యా ఈ సమయంలో మీరు వినిపించిన వర్తమానమునికై నీకు స్తోత్రాలు కలుగునుగాక. అయ్యా 6 బాధలు కలిగిన 7 బాధలు కూడా నేను మీకు తోడై ఉంటానన్న దేవుడు అయ్యా,
ఇదిగో నాయన వాక్యమైన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారని నమ్ముచున్నాను ఆయన. ఎవరు ఏ బాధల్లో ఉన్నారు ఇప్పుడే యేసు నామములో బాధల నుంచి వారికి విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నీ శక్తిని విడుదల చేస్తున్నా ఇప్పుడు అద్భుత రీతిగా సమస్త బాధల్లో నుండి యావత్ బాధలలో నుండి బిడ్డలకు విడుదల కలుగును గాక. ఇప్పుడే నీ శక్తి రిలీజ్ అవును గాక. యేసు నామములో ప్రతి విధమైన ఓ యొక్క థైరాయిడ్ అనే వ్యాధి నుంచి విడుదల కలుగును గాక. క్యాన్సర్ అనే వ్యాధి నుంచి విడుదల కలుగును గాక. షుగర్ అనే వ్యాధి నుంచి విడుదల కలుగును గాక. బీపీ నార్మల్ గా వచ్చిన కాక బిడ్డలకు ఓ ప్రతి టీబీ వ్యాధి నుంచి ఇప్పుడే మీరు ముట్టండి తాకమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. ఎయిడ్స్ భయంకరమైన వ్యాధులు యావత్ బాధల్లో నిన్ను ఇప్పుడే బిడ్డలకు విడుదల కలుగును గాక. నీ నామములు విడుదల ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములు యేసు శక్తి గల నామములు స్వస్థత కలుగును గాక ఈ ప్రజలకు. యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుత రీతిగా మీకు విడుదల ఇచ్చారని నమ్ముచున్నాను. నీ బాధ నుండి నీకు విముక్తి కలగజేశాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రభు దగ్గరికి రా. ప్రభువు నీ బాధ నుంచి నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలస్తాము, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవించను మనకు తెలియదు కనుక ప్రభు దగ్గరికి రండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలకు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. అంత మాత్రమే కాదండి, ఈ యొక్క కార్యక్రమాన్ని మేమెంతో మరి భారంతో ముందుకు తీసుకెళ్తున్నా. ఆయన ప్రభు మాకు సహాయంగా నడిపిస్తున్నాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ వంతుగా మీరు మీ సహాయ సహకారం అందించాలని కోరితే తప్పకుండా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. మీ యొక్క విరాళాలు కానుకలు మా యొక్క ఈ అడ్రస్కు మీరు పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, దేవుడు మీకు ఇవ్వాలనిపిస్తే తప్పకుండా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయండి. ఎందుకంటే కొన్ని వేల మంది ఈ కార్యక్రమం చూస్తున్నారు. వాటన్నిటికి కూడా ఆశీర్వాదం మీకు ఉంటుంది కనుక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ. ప్రభుకు మహిమ కలుగును గాక. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంకా మా వర్తమానాలు మీరు అనేక వినాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ చందోలు మోషే అని మీరు కొడితే అందులో అద్భుత రీతిగా మా ప్రసంగాలన్నీ వస్తాయి. మీరు వినొచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.